ధాన్యమంతా ఆక్షన్ లా లాస్ కమ్మేసుకొని మళ్ళా వరేస్తే ఊరంటాడు. ఇప్పుడు మక్క బంద్ చేపించిండు, చెరుకు ఫ్యాక్టరీలు చెరుకు బంద్ అయిపోయినాయి తెలంగాణలో. ఇప్పుడు అందరి వరిదిక్కు ఎంఎస్పి కేంద్రం కొంటది, ఎఫ్సీఐ మీద భరోసా తోటి మొత్తం వరేపించిండు. ఇప్పుడేమో బయట లాస్ కమ్మేసుకొని అందులో 4000 కోట్లు అందులో దండుకుందామని ఒక కార్యాచరణ మొదలుపెట్టిండు. రేపు మళ్ళా వరేస్తే ఊరి ప్రభుత్వానికి లాస్ అవుతుంది. ఇక ఈ వరి కూడా వేయకపోతే వ్యవసాయం పనిచేసుకోవాలి. ఇక అంటే బాటం లైన్ ఏంటంటే, ఈసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గెలిస్తే ఈయన వ్యవసాయం బంద్ అవుతుంది రాష్ట్రంలో. 25 లక్షల టన్నులు కనీసం 4 రూపాయలు, ఒక్క ఆక్షన్కి 1000 కోట్ల రూపాయల స్కాము, 1 కోటి టన్నులు అమ్ముకునే ప్రణాళిక. వాళ్ళు రాసిన కమ్యూనికేషన్లో ఐ విల్ గివ్ ఇట్ టు యూ, ఇందులో సుమారు 60 నుంచి 70 లక్షల టన్నుల ఆక్షన్ ప్లానింగ్ ఉన్నది. కేంద్రం ఇంకా వీళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఎందుకు అమ్ముకోవాలంటున్నారు అంటే, ఒక కారణం వర్షాలు పడి ధాన్యం ఖరాబ్ అయింది అంటున్నాడు. నువ్వు ప్రొక్యూర్మెంట్ నీకు టైంకి చేతగాక, నువ్వు దద్దమవు కాబట్టి, నువ్వు లేజీ ఫెలో కాబట్టి, ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పట్టించుకోవు కాబట్టి నువ్వు టైంకి ప్రొక్యూర్ చేయక ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాతావరణ శాఖ వారం ముందే చెప్తుంది, 10 రోజుల ముందే చెప్తుంది వర్షాలు పడుతున్నాయని. నువ్వు గాడిదలు కాస్తే ఫామ్ హౌస్లో గిట్లనే ఉంటుంది. మరి రెండోది, ఎఫ్సీఐకి గోడౌన్స్ సరిపోతులే, ఇది కూడా పచ్చాబద్ధం. ఈయన డిమాండ్ ఎంత ఉంటే ఎఫ్సీఐ అంత స్టోరేజ్ రెంట్ కూడా తీసుకుంటున్నది. ఇక్కడ 7 లక్షల మెట్రిక్ టన్ల స్టోరేజ్ రెంట్కు తీసుకున్నదని జవాబు కూడా ఇచ్చింది ఎఫ్సీఐ. మీరు ముందు ప్లానింగ్ చేసుకుంటే, మాకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రెంట్కు కూడా తీసుకుంటున్నామని జవాబిచ్చింది. మూడో కారణం కర్నల్స్, కర్నల్స్ సరిగ్గా కలుపుతలేరు అని. ఏ నఫేడు ఎన్సీసీఎఫ్ రెండు కూడా కర్నల్స్ సప్లై చేసినాక కలుపుడు కూడా లేదు. ఎందుకు? ఇక్కడ డమ్మీ రైస్ మిల్లు, నేను ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడినాను, పార్లమెంట్లో మాట్లాడాను, ప్రెస్ మీట్లలో మాట్లాడినాను, బ్లాక్ మార్కెట్ ఏ రకంగా కేటీఆర్ చేపిస్తాడో అన్నిటికంటే పెద్ద స్కామ్ ఇది కూడా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ తెలంగాణ. ఈ బ్లాక్ మార్కెట్ దందాన్ని పెంచుకోనికే మా బోధన ఎమ్మెల్యే షకిల్కి డమ్మీ రైస్ మిల్లు ఉన్నాయి, షెడ్లు ఉంటాయి, కేవలం లోపటేం ఉండదు, ఆయనకు కూడా ప్యాడీ అలకేట్ చేస్తారు మిల్లింగ్కి, టోటల్ బ్లాక్ మార్కెట్ చేస్తారు. అటువంటివి ఉన్నాయి కాబట్టి కర్నల్స్ మిక్స్ చేయాలంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉండాలి. అట్లా రైస్ మిల్లు చాలా తక్కువ ఉన్నాయి. పదే పదే కేంద్రం చెప్పింది రైస్ మిల్ అప్డేట్ చేసుకోండి, రైస్ బ్రాండ్ ఆయిల్ ఇండస్ట్రీ పెట్టుకోండి, ఎథనాల్ పెంచుకోండి, ఎథనాల్ ఇండస్ట్రీస్ పెంచుకోండి, మీ దగ్గర బ్రోకన్ రైస్ బాగున్నది, మాకు రిక్వైర్మెంట్ ఉన్నంతనే మేము కొంటాము, కేరళ బీహార్ లాంటి రాష్ట్రాలు ఎవరైతే బ్రోకన్ రైస్ తీసుకుంటారో, బాయిల్డ్ రైస్ తింటారో, అటువంటి వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయినరు. మీరు చేయాల్సిన ప్రణాళిక లిఖితపూర్వకంగా చాలాసార్లు చెప్పింది, లేదు. దేని మీద సోయి ఉండదు, పైసలు మింగుడు తప్ప, లికర్ స్కాములు చేసుడు తప్ప, ఇటువంటి స్కాములు చేసి తెలంగాణని దోచుకుందాం తప్ప వ్యవసాయం కూడా రైతులు కూడా మునిగిపోని ఎవడు బాగుపడాల్సిన అవసరం లేదు మా కుటుంబం తప్ప, ఇటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచనలే ఉండదు. ఏ ఒక్క ఇండస్ట్రీ తీసుకురాలి వీళ్ళు 9 సంవత్సరాలలో? ఇప్పుడు ఈ 1 కోటి టన్నులు అమ్ముకొని 4000 కోట్ల రూపాయలు ఎనకేసుకొని ఓ 100 సీట్లల్లో ఇలా ముదనష్టపు క్యాండిడేట్లకి ఎవరైతే ఇసుక దంద, మొరం దంద, ల్యాండ్ గ్రాబర్లు ఇట్లా చేసిన వాళ్ళందరికీ కూడా 40-40 కోట్ల మొగాన పడేసి ఎలక్షన్లు ఓట్లాడిచ్చి వెళ్ళదీయాలి. ఇది కేసీఆర్ ప్రణాళిక. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, ఇక్కడ రైస్ మిల్లర్లని ఆక్షన్లో పాల్గొనేటట్టు మీ గైడ్ లైన్స్ మార్చుకోవాలి. వాళ్ళు ఎంఎస్పీకి కొంటామంటే నువ్వు రూపాయి తక్కువ కమ్మడానికి వీల్లేదు. గద్దె మీద రాబందులు అమ్ముకుంటున్నారు బియ్యం, గద్దె మీద రాబందువులు అమ్ముకుంటున్నారు బియ్యం, గాదె కింద పంది కొక్కులే వీరికన్నా నయం. అంటే కల్వకుంట్ల కంటే పంది కొక్కులు నయం.
రైస్ మిల్లర్లను కాపాడాలి, తెలంగాణ వ్యవసాయాన్ని కాపాడాలి. రైస్ మిల్లర్లందరూ కూడా ఇందులో ఆక్షన్లలో పార్టిసిపేట్ అయ్యే విధంగా ఎవరైతే మన తెలంగాణలో ఉన్నోళ్ళు తెలంగాణ రైస్ మిల్లర్ ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయలేదండి ఇందులో. అట్లా పెట్టారు గైడ్ లైన్స్. మళ్ళా ఇది జై తెలంగాణ పార్టీ అంటారు దీన్ని. టీఆర్ఎస్ కెళ్ళి బీఆర్ఎస్ పేరు మారంగానే తెలంగాణ మర్చిపోయిండు. సో దీనికి జవాబు ఏం చెప్తారో, కుటుంబ సభ్యులు ఏం చెప్తారో రావాలి బయటికి. నా స్టేట్మెంట్లు ట్విస్ట్ చేసి నేనేదో ఎవడు కొట్టేసినా మీ నేనే గెలుస్తా అన్నట్టు నేను ఇవి ఇవి ఏమనలేదు. నేను బటన్ అనలేదు. నేను ఒకడు జర్నలిస్ట్ అంటే నువ్వు ఒక్కడి ఎక్కడన్నా వేసుకో నేనే గెలుస్తా అన్న. ఇప్పుడు కూడా అంటున్నా కవిత, నువ్వు నిజామాబాద్ వచ్చి నిలబడితే థర్డ్ ప్లేస్ పోతావు, ఈసారి మూడో స్థానానికి పోతావు, రెండో స్థానం కూడా ఉండవు. అంత ప్రేమ హిందూ రోజులకు నీ మీద. నీ పీఆర్ ఏజెన్సీలు ఎంత పనిచేసినా హిందూర్ల పనికిరావు అవి. దీనికి జవాబు చెప్పు. ఆక్షన్లల్లా తెలంగాణ రైస్ మిల్లర్లు ఎందుకు పార్టిసిపేట్ కాకూడదు? మక్కని మీ ఆయన ఇట్లనే నాశనం చేసిండు. కేటీఆర్ నువ్వు బ్లాక్ మార్కెట్ దందాల మునిగిపోయినావు, రైస్ బ్లాక్ మార్కెట్. ఇప్పుడు మళ్ళా అదే తెలంగాణలో వండిన మొత్తం ధాన్యాన్ని నమ్ముకొని 2023 ఎలక్షన్లు కొట్లాడదాం అనుకుంటున్నావు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. రైస్ మిల్లర్లని కాపాడాలా, వరి రైతుని కాపాడాలా? థ్యాంక్ యూ. ఏ ఎన్నికైనా మూడో ప్లేసే. పార్లమెంట్ మీద ఫోకస్. పార్లమెంటే మాట్లాడదాం, మళ్ళీ ఆమెకు ఛాన్స్ ఎందుకు ఇచ్చుడు అటు ఇటు? పార్లమెంట్ నిలబడతానది కదా. నేను కొరుట్లకు వస్తే కొరుట్లకు వస్తానది, నేను ఆరుమూరుకు వస్తే ఆరుమూరుకు వస్తానది. సరే రాని, నేను ఇప్పుడు నేనైతే ఆమె ఎంబడవాడా, ఆమె నా ఎంబడినే వాడాలని చెప్తున్నా. ఆమెడు కన్నా పోతే ఐ డోంట్ కేర్. వస్తే రాస్తే షీ వెల్కమ్, షీల్ స్టాండ్ థర్డ్. లోక్సభ షీల్ డెఫినెట్లీ స్టాండ్ థర్డ్ దిస్ టైం. దీనికి జవాబు చెప్పాలి. ఆక్షన్లల్లా తెలంగాణ రైస్ మిల్లర్ని ఎందుకు మొండి చూపిస్తున్నారు? మిమ్మల్ని కాపాడింది మీతోటి, మిమ్మల్ని మీరు వరి పెంచుతుంటే కింద మీద పడి స్టోరేజులు చేసుకొని వర్షాలలో నానకుండా కాపాడుకొని ధాన్యాన్ని కాపాడుకొని 9 సంవత్సరాలు మీ పట్ల నిలబడ్డోళ్ళకి ఎందుకు మీరు మోసం చేస్తున్నారు? వాళ్ళు ఎంఎస్పీకి కొంటామంటున్నారు. కవిత గారు, కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. వ్యవసాయ మంత్రి చెప్తాడా, ఆయనకు నాలెడ్జ్ ఉందో లేదో? అంత పుడత ఎఫ్సిఐ ఇట్లా కొంటారు, ఇట్లా అమ్ముతారు, లోన్లు తెస్తారు, తర్వాత 67 కిలోలు వస్తుంది, మళ్ళీ ఇది వస్తుంది, అంత నాలెడ్జ్ ఉన్నదో లేదో వ్యవసాయ మంత్రికి? సివిల్ సప్లైస్, వ్యవసాయ మంత్రి, వీళ్ళకి ప్రభాకర్ మాట్లాడడానికి ఇన్నా ఇంతో అంత. ఈ వ్యవసాయ మంత్రి మాట్లాడడం అయితే ఎన్నడూ ఇల్లే. పర్వాలేదు, నేర్చుకొని వచ్చినా సరే.